హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ పాలనంటే పప్పు బెల్లాలు అని నినదిస్తున్నారు ట్రేడ్ పండితులు. సిగ్గులేని జనాన్ని అగ్గితో కడిగిన సిగ్గురాదని మన సిరివెన్నెల సార్ తన పాటతో ఎప్పుడో చెప్పేశాడు. అయినా కూడా మన ట్రేడ్ పండితులు సిగ్గు లేకుండా ఆ సిగ్గులేని జనానికి కాస్త సిగ్గు తెప్పిద్దామని కామెడీ చేస్తున్నారు. ఏం లేదు, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కదా, జనానికి కూసింత అవేర్నెస్, కాస్త అవగాహన కల్పిద్దామనేది ఈ ట్రేడ్ పండితుల ఓవర్ యాక్షన్ అన్నమాట. మరి అంతే కదా, మన జగననీయ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళొస్తే ఫ్రీ పథకాలు ఆపేస్తారు అని జనాన్ని భయపెట్టేస్తున్నాడే తప్ప, నేను ఈ 5 ఏళ్లలో ఇవి చేశాను, మళ్ళీ గెలిపిస్తే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాను అనే మాట ఫోరా బాటును కూడా చెప్పట్లేదనేది నిర్వివాదాంశం. అసలు పాలన అంటే ఏంటో ఇప్పటి తరానికి తెలియనంతగా దాని అర్థాన్నే మార్చి పారదొబ్బారు మన ప్రియతమ నేతలు. ఓసారి పాలన అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకటి సంపాదన ఉంటుంది, ఫర్ సపోజ్ 10,000 అనుకుందాం, అది ఆ కొంప బడ్జెట్ అనమాట. ఇక ఆ బడ్జెట్లో నుంచే కొంత కొంప ఖర్చులకి, కొంత పిల్లకాయల చదువులకి, కొంత అప్పులకి, కాస్త మిగిలితే ఫ్యూచర్ కోసం సేవింగ్స్కి. సో ఉన్న బడ్జెట్ని ఎంత బాగా ప్లానింగ్ చేసేసుకున్నారు అనే దాన్ని బట్టి ఆ కొంప అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అలాగే రాష్ట్ర విషయానికి వస్తే మనం కట్టిన డైరెక్ట్ పన్నులు, కేంద్రం ఇచ్చే మన ఇండైరెక్ట్ పన్నులు అన్నీ కలిపి రాష్ట్ర ఆదాయం అనమాట. అంటే పైన చెప్పుకున్న కుటుంబరావు గడి 10,000 ఆదాయం లాగా. ఇక ఆ స్టేట్ బడ్జెట్ నుంచి ప్రజల కోసం ఇన్ఫ్రా డెవలప్ చేయాలి, వాళ్ళ విద్యా వైద్యం కోసం స్కూళ్ళని హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేస్తూ జనాలకి సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు గట్రా ఇవ్వాలి, పైపెచ్చు తెచ్చిన అప్పులు కట్టుకోవాలి, మనమైతే ఎక్స్ట్రాగా రాజధాని పోలవరం లాంటివి కూడా కట్టేసుకోవాలి. వీటన్నిటికీ కేంద్రం ఇచ్చే ఆ నిధులు సరిపోవన్నమాట. సో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆదాయం పెరగాలి. అది జరగాలి అంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి, అప్పుడే జనానికి కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, తద్వారా డెవలపింగ్ అవుతుందన్నమాట ఏ రాష్ట్రమైనా. కానీ ప్రస్తుత జగననీయ ఏం చేస్తున్నాడు, జనానికి డెవలప్మెంట్ అనే పేరు కూడా గుర్తు రాకుండా ఆ పథకం ఈ పథకం అని చెప్పి మభ్యపెట్టేసి వాళ్ళను బజ్జో పెట్టేస్తున్నాడు. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి? ఈరోజు నడిచెళ్ళేవాడు రేపు సైకిల్లో వెళ్ళాలి, సైకిల్లో వెళ్ళేవాడు స్కూటర్ పైన, ఆ తర్వాత బైక్ పైన, తర్వాత కారులో వెళ్ళాలి. ఇలా సమిష్టిగా ఎదుగుతూ వాడి సంపాదన కొనుగోలు శక్తి పెరుగుతూ వెళ్తేనే వాడు, వాడి ముందు తరం డెవలపింగ్ అవుతుందన్నమాట. ఎన్నేళ్ళైనా ఇంకా జగనన్న చంద్రన్న ఇచ్చే రేషన్ బియ్యమే తింటూ, వాళ్ళు పంచే ఆ డబ్బులే తీసుకుంటూ, వాళ్ళు పండగలకిచ్చే గోధుమ పిండి తోఫాతోనే రొట్టెలు చేసుకొని సంబరపడే జీవితాలు ఇంకా ఎన్నాళ్ళు. నిజానికి నాయకులు ఇచ్చే ఫ్రీ పథకాలు పేదవాళ్ళను ఉద్ధరించడానికైతే కాదు, వాళ్ళను సోమరిపోతులుగా చేసేసి ఎప్పటికీ పేదవాళ్ళలాగానే ఉంచేసి పర్మనెంట్ ఓటు బ్యాంకులాగా పదిలంగా ఉంచుకోవడం అనమాట. ఈ రొటీన్ సైకిల్ చూసి మనకైనా బోర్ కొట్టాలి కదా. ఓటు అనేది 2,000 నోటు కాదు అని గుర్తెరిగి జీవితాలు బాగుపరుచుకోవడానికి వాడండి. ఫ్రీ పథకాలు, పఫు వెళ్ళాలు ఇంకా ఎన్నాళ్ళండి అని ఇసుక్కుంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.